కృష్ణ సాయి గారు హాయ్ అండి నా పేరు వెంకట్ ఎన్టీవీ సాంగ్స్ బాగున్నాయి మీ డ్యాన్స్ కూడా బాగుంది అది చూస్తుంటే మీరు కృష్ణ గారికి నిజంగా హార్డ్ కోర్ ఫ్యాన్ అనేది నాకు అనిపించింది ఇంత హార్డ్ కోర్ ఫ్యాన్ కదా మీరు ఈ ఈవెంట్కి మహేష్ గారిని ఇంట్లో ఆహ్వానించబోయారా వచ్చే వచ్చేవారు అనుకుంటారు కదా కృష్ణ గారి ఫ్యాన్స్ అంటే ఆయనకు కూడా బాగా ఇష్టం ఉంటుంది మహేష్ గారికి సినిమా రిలీజ్ అయ్యాక సక్సెస్ మహేష్ బాబుని సినిమా మా కృష్ణ గారు బతుకుంటే తీసుకొచ్చిండేవాడిని అన్ఫార్చునేట్ సో అంటే మీ క్యా మీ డ్యాన్స్ చూస్తే మొత్తం కూడా కృష్ణ గారి డ్యాన్స్ లాగా ఉంది అంటే మరి మొత్తం ఆ సీన్స్ గిట్ల ఏమైనా చూస్తుంటే ఆయన అంటే అలాగే చేశారా లేకపోతే మీ మీకుంటూ ఏమైనా బాడీ లాంగ్వేజ్ అవును చాలా మంది ఏంటంటే కృష్ణ గారు లేని లోటు ఉంది ప్రస్తుతం ఆయన పైన ఏమైనా బయోపిక్ ఆయనతో మీరు చేసే అవకాశం ఉందా ఆయన బయోపిక్ ఆయన పైన అదే ఆలోచిస్తున్నాం అండి చేద్దాం అనుకుంటున్నాను కృష్ణ గారిది చేద్దాం అనుకుంటున్నారా అంటే ఈ సినిమా తర్వాత ఫ్యూచర్లు ఓకే 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 సార్ పృథ్వీ గారు చాలా ఇబ్బంది చాలా బిజీ అయిపోయారు విక్రమ్ గారితో సినిమా చేస్తున్నారు అనుకో కదా అంటే ఏ సినిమా సార్ అది దాని గురించి అది వీరధీర సూర్ అని సినిమా పేరు ఈ మధ్య చిన్న అనే మన తెలుగులో డబ్బు అయింది కదా అరుణ్ కుమార్ డైరెక్టర్ సిద్ధార్థ హీరో డైరెక్టర్ గారు ఆయనకి సిక్స్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చినాయి వెరీ గుడ్ డైరెక్టర్ వాళ్ళు ఒకటే శ్రేయాంజనేయ సినిమా చూసి అంటే వాళ్ళకి ఆ ఐస్ మెయిన్ దాంట్లో కావాలి అని చెప్పి ఆయన విక్రమ్ గారు ఒక్క అటెంప్ట్ తోటే ఆయన ఒకసారి ఫోన్ చేసి పిలిచారు మేకప్ టెస్ట్ అయింది సో ఫిక్స్ అంటే విలన్ అందరూ చేస్తుంటారు మామూలుగా ఫైట్లు ఎట్లా అంటే ఇదేంటంటే కంప్లీట్ ఎస్ జే సూర్య గారు నేను విక్రమ్ గారి మధ్యలో ఉన్న కథ ఇది సో పెర్ఫార్మ్డ్ విలన్ సో అది నాకు నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తాను అంటే ఈ మధ్య తమిళ్ విలన్స్ అందరు కూడా తెలుగులో బాగా పెద్ద హీరో విలన్స్ అవుతున్నారు ఇక్కడ తెలుగు నుంచి మీరు అక్కడ పెద్ద విలన్ అయ్యే అవకాశం ఉంది నేను ఆల్రెడీ పుదుపేట అయిన ఒక సినిమా చేశాను ఇప్పుడు స్టార్టింగ్లో ధనుష్ గారు హీరో సెలవు డైరెక్టర్ గారు అంటే అప్పుడు తెలుగులో బిజీ అవ్వడం వల్ల మళ్ళీ కుదరలేదు తర్వాత నేను ప్యారిస్ చేయరాజ్ అని బీస్ట్ అని ఇప్పుడు బ్లడీ బగర్ అనే ఒకటి దాంట్లో మెయిన్ రోల్ చేశాను నేను సో ఇది నాకు మళ్ళీ హెల్ప్ అవుతుంది ఈ సినిమా కేవలం సినిమాలో ఉంటారా మళ్ళీ పాలిటిక్స్ ఏమైనా ఉన్నారా పాలిటిక్స్ పాలిటిక్స్ ఏది కాదు కదా ఇది మాట్లాడడానికి మరలా మీ ఏదన్నా మీరు దొరకరు ఎంటర్ అంటే లో అయితే చీల్చి చెండాడటం అది మామూలుగా ఉండదు అది ఇప్పుడు ఇక్కడ మనకి లాస్ అవుతుంది వాడు ఎలా అంటున్నాడు వీడు ఎలా అంటున్నాడు అయినా పట్టించుకోను మనది ఏది అది చెప్పాలి మీ పక్కన కూర్చున్న వ్యక్తికి కూడా తెలుసు బాగా అది గతంలో ఈ వ్యక్తితో కూడా మీరు పనిచేశారు అవును అయితే నా జగన్ గారు అక్కడ ఢిల్లీలో ఏపీ గురించి మొత్తం కూడా అక్కడ కొంత శాంతి భద్రత క్షీణించాయనేసి ఏపీలో ఢిల్లీలో చేశారు కదా దానిపైన మీ జనసేనకు సంబంధించి మీరే ఏ విధంగా కామన్ మ్యాన్ నాట్ పార్టీ కామన్ మ్యాన్గా చెప్తాను నేను ఇంకా రెండు నెలలు కూడా అవ్వలేదు ఏది గవర్నమెంట్ ఫామ్ అయ్యే ఎవడో అంటాడు అంటే వర్షం పడిపోతున్నా గొడుగు పెట్టలేదు నా అటు అతనికి ఏంటంటే రాజకీయం ఏదో ఒక కమర్షియల్ బిజినెస్ ఏదో చేసాడు మేమే వచ్చేస్తున్నాం మళ్ళీ అనుకున్నారు అది జరగలేదు ప్రజలు చేయకొట్టారు ప్రజలు చేయకొడితే ఎవడైనా దిగిపోవాల్సిందే వీళ్ళేమో పెద్ద ఏమో తోపులేం కాదు వీళ్ళు ఎందుకంటే ఒకటే ఆదరించారు ప్రజలు ఏంటంటే ఇతను మళ్ళీ వచ్చాడంటే రావణ కష్టం అయిపోతే రాజ్యం రాష్ట్రం నాశనం అయిపోద్ది అనేదే పక్కన కూర్చొని ముసిముసినవుతుంట చూడండి తను తెగజేసాడు ఇంటర్వ్యూలప్పుడు ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి అని సో నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ప్రజల్లో ఒక భయంకరమైన మార్పు వస్తుందో దాన్ని ఎవడో ఆపరేటదాన్ని అప్పుడు అప్పుడు వన్ ఫిఫ్టీ వన్ గెలిచినప్పుడు ఏవిఎం ట్యాంపరింగ్లు లేవు ఇప్పుడు వచ్చినప్పుడు ట్యాంపరింగ్లు అచ్చి చేశారు అది అంటే ఈరోజు ఢిల్లీలో ఒక మీలాంటి విలేకరి నేను హ్యాట్సఫ్ అని అతని నెంబర్ కనుక్కుని నేను ఫోన్ చేశాను మీ బాబాయని చంపేసినప్పుడు ఢిల్లీలో వచ్చి ధర్నా ఎందుకు చేయలేదు బాబు అని అడిగాడు ఏం మాట్లాడలా క్వశ్చన్స్ లేవు మాటలు లేవు అంటారు చూసారా ఆ టైపు ఇక్కడ అద్భుతంగా ప్రభుత్వం జరుగుతుంది డిప్యూటీ సీఎం కొనిదల పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తున్నారు ఒక్కొక్కరిని అద్భుతంగా పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందరూ సో గవర్నమెంట్ ఈజ్ వెరీ హ్యాపీ ఈ కొత్త గవర్నమెంట్లో జీవలు తీపి రావడం నిజంగా చాలా హ్యాపీ సో ఈ సినిమాకి మీ పరంగా ఏమి హెల్ప్ ఉంటుంది అనుకుంటాను జీవుల్ హెల్ప్ అంటే జోల్ తీఫ్లో మా కృష్ణ గారి కృష్ణ గారి భక్తుడైనా కృష్ణ గారి భక్తుడు నేను ఈరోజు బోన్ అంటే దానికి కారణం సూపర్ స్టార్ కృష్ణ గారు ఏ హీరో కూడా పద్మాలయ లాంటి స్టూడియోలో ఆయన పర్సనల్ మేకప్ రూమ్ ఉండేది ఆ రూమ్లో నేను వన్ ఇయర్ ఉన్నా ఎక్కడ ఉంటావయ్యా నేను నన్ను అడిగాడు ఆయన నేనేం చెప్తా సమాధానం ఏమి అదిగా సరిగ్గా డెవలప్మెంట్ ఏ హనుమంతరావు ఇతను నా రూమ్లో ఉంచండి అన్నాడు అలాంటి మహానుభావుడు అతను ఇప్పుడు కృష్ణ గారంటే ఒక హీరో పక్కన పెడితే ఒక మానవీయత ఒక అభిమానం ఒక బ్రహ్మాండమైన హ్యూమన్ బీయింగ్ అంటే ఆయనే ఆయన తర్వాత మా కృష్ణ సాయిలో చూస్తున్నాం అది కొత్త గవర్నమెంట్లో జువెల్ ఏదండి కొత్త గవర్నమెంట్లో జ్యువెల్ తీఫ్ ఉన్నారా ఎవరైనా ఏంటి అర్థం అలా కొత్త కొత్త గవర్నమెంట్ లో కొత్త గవర్నమెంట్ లో జ్వెల్ తీఫ్ వస్తుంది అంటున్నారు కదా కొత్త గవర్నమెంట్ లో ఏమైనా ఉన్నారా ఈ తీఫ్ ఎందుకు ఉండవండి అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి రైట్ ప్రేమ గారు వెల్కమ్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ తెలుగు అగైన్ చాలా చాలా రోజులైంది బాగున్నారు కదా బాగున్నాను సార్ ఎట్లా ఉందండి ఈ చాలా గ్యాప్ మీకు చాలా సంవత్సరాలు తెలుగు సినిమా మీరు మిమ్మల్ని చూసి ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ రావడం ఎందుకు బ్రేక్ చేసుకున్నానంటే అంటే మై ప్లాన్ వాజ్ లైక్ దాట్ ఐ నీడ్ ఎ బ్రేక్ అనిపించింది నాకు సో ఎప్పుడు మేకప్ ఉండేది యాక్టింగ్ చేసేది అది ఉంటే ఉంటుంది సో ప్రేక్షకులు ఎప్పుడు నన్ను వద్దు చెప్పలేదు అలాగే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఒక క్యారెక్టర్ ప్రేమ గారు చేస్తారు అని నమ్ముకుని నా క్యారెక్టర్ ఇచ్చారు సో ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ ఐమ్ వెరీ హ్యాపీ బ్యాక్ టు పెవిలియన్ లాగా సో ఐమ్ వెరీ హ్యాపీ ఇప్పుడే రసాకర్ రిలీజ్ అయింది సో ఇట్స్ మంచి క్యారెక్టర్ ఇచ్చారు దాంట్లో దిస్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ క్యారెక్టర్ ఒక షేడే ఒక డిఫరెంట్గా ఉంది అంటే అప్పుడు చేసే క్యారెక్టర్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది సో హ్యాపీ మళ్ళీ వచ్చి చేసాడు రెగ్యులర్గా క్యారెక్టర్ రోల్స్ మంచి మంచి రోల్స్ వస్తే చేస్తారా ఇట్లాంటి రోల్స్ ప్రిఫర్ చేస్తారు ఈ సెకండ్ పార్ట్ కదా ఇది ఇప్పుడు అంటే పర్టిక్యులర్ అదే అదే అలాంటిది కాదు ఒక నాకు నచ్చాలి కానీ అది ప్రేక్షకుడికి నాకు నచ్చాలి సో ప్రేమ ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసింది ఒక ఒక సర్టిఫికేట్ ఇస్తే చాలు నాకు అంతే శివారెడ్డి ఇప్పుడు ఇంతకుముందు మీరు మాట్లాడుతూ సెకండ్ హీరో నేనే అని చెప్పారు నేను సెకండ్ హీరో చెప్పలేదు అన్నయ్య క్యారెక్టర్ హీరో పక్కనే త్రోఅవుట్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ సెకండ్ హీరో లెవెల్ లో ఉంటది కదా ఫోటో లేదండి నేను కూడా మూడో కృష్ణ గారినండి ప్రేమతో మంచితనంతో ఉంటాను పోస్టర్ మీద ఉందా లేదా కాదు సినిమా థియేటర్లో చూడండి ఇరగదీస్తుంది నా క్యారెక్టర్ బయట పోస్టర్లు అన్నిట్లో ఉన్నాయి ఇందులో ఉంది అనుకున్నారు బట్ చిన్న మిస్ అయింది అదే డైరెక్టర్ గారు మళ్ళీ కో డైరెక్టర్ గారిని పిలిచి సారీ శ్రీను గారిని పిలిచి అడిగారు మాస్క్లో ఉన్నది మాస్క్లో ఉంది నేనే ఇద్దరం హీరో గారు నేను అది నేను ఇది హీరో గారు సో పో పోస్టర్లు చాలాసార్లు చాలా సినిమాలకి నేను మెయిన్ పోస్టర్లలో ఉండకపోవడం అనేది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది బట్ అదేంటో తెలీదు బట్ సినిమాలో మంచి క్యారెక్టర్ ఉంటుంది బట్ పోస్టర్ల మీద ఉండదు అది ఎప్పుడు నేను లోపల బాధపడదని బయటకు చెప్పాను కానీ బట్ ఏది కానీ మనం మన వర్క్ ఇంపార్టెంట్ మనం ఈ సినిమాలో ఏ క్యారెక్టర్ చేసాము ఆడియన్స్కి మనం నచ్చే విధంగా చేసామా లేదా అండ్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు మనల్ని నమ్మి ఒక క్యారెక్టర్ ఇచ్చారనేది చూసుకోవాలి తప్ప ఇక్కడ ఇది ఏముంది ఇంకో నిమిషంలో తీసేస్తారు బయట ఉండేదాని గురించి జనరల్గా మీరు కూడా మీడియా కనిపించకుండా చాలా రోజులైంది ఏంది రీజన్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడింది చూసానే వీళ్ళందరి ఉంటాయి మీడియాలో మళ్ళీ నేను వెతికినప్పుడు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ నాది ఎక్కడ ఉందో దొరుకు ఎతకాలి కాబట్టి మాట్లాడినా మాట్లాడుకున్నా వేస్టే కనబడ్డా కనబడుకున్నా వేస్టే అని చెప్పేసి తక్కువ అనమాట అంతే అంటే ఏదైనా మంచి ప్రాజెక్ట్స్ చేసినప్పుడు ఏదైనా సక్సెస్ అయినప్పుడు మీడియా ముందుకు వచ్చి చెప్తూ ఉంటే నాకు కూడా అందం మీకు కూడా హ్యాపీగా ఉంటుంది ఏమీ లేనప్పుడు చెప్పడం వేస్ట్ ఇప్పుడు ఈ సినిమా వస్తుంది కాబట్టి మళ్ళీ మీడియా ముందుకు కనబడ్డాను అట్లా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అన్న కృష్ణ సాయి హీరో గారు జనరల్గా దొంగతనాలు రాత్రిపూట చేస్తారు ఈ సినిమాలో మీరు రాత్రిపూట దొంగతనాలు చేస్తారా పగటిపూట దొంగతనం చేస్తారా నైట్ నైట్ ఎఫెక్ట్ ఏంటండి ఇందులో మెయిన్ థీమ్ ఏంటి జ్యువెలరీస్ని దొంగతనం చేయడం అవి అమ్మేయడం పేదవాళ్ళందరూ పనిచేయటం అంతే పెద్దోని పెద్దోని దోచుకొని పేదలకు పెడుతున్నారా సాంఘిక ధర్మం రైట్ థ్యాంక్ యూ కృష్ణ సాయి గారు ఇక్కడ ఇట్స్ ఎట్ ఫ్రమ్ యూ లెప్ సో ఎలా అనిపిస్తుంది అండి అంటే అంటే చాలామంది నాకు తెలిసి ఈ సాంగ్స్ చూసిన తర్వాత రేపటి నుంచి బాగా వైరల్ అవుతాయి అనిపిస్తుంది ఈ కంటెంట్ అంతా కూడా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో అంటే ఇప్పుడు మీరు చెప్పారు కదా అంటే ఇద్దరు కూడా అంటే థీప్సే జోయల్ థీప్స్ సో ఓన్లీ డైమండ్స్ దొంగలిస్తారా ఇంకేమన్నానా అంటే చూస్తుంటే టైటిల్ మీద డైమండ్స్ ఉన్నాయి కదా ఇందులో యాక్షన్ పార్ట్ కూడా ఉందండి ఫైట్స్ కూడా ఉన్నాయి దొంగతనాలే కాదు ఓకే ప్రేమిగారెడ్డి గారు నాకు కాంబినేషను సాంగ్స్ తప్ప ఆల్మోస్ట్ ఉన్నాడు ఆయన సో చాలా అంటే చాలా రోజుల తర్వాత సో చాలా మంది అంటే మీ ఫ్యాన్స్ చూస్తున్నారు కదా సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంటే ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి అంటే దీన్ని ఓకే చెప్పడానికి అంటే మీకేమంటే మేడం చెప్పండి చెప్పే సారీ సారీ రిపీట్ సారీ సో చాలా రోజుల తర్వాత వచ్చారు మీ ఫ్యాన్స్ అందరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటి ఓకే చెప్పడానికి రీజన్ ఏంటి ఇందులో ఈ మూవీలో అంటే నా క్యారెక్టర్ అదే ప్రతి సినిమాలో నేను క్యారెక్టర్ అడుగుతాను దాంట్లో దాన్ని వచ్చితే నేను వచ్చి చేస్తానండి సో అలాగే డైరెక్టర్ గారు ప్రేమకి ఇది సూట్ అవుతుందని ఆయన కథలో అనుకున్నారంట సో అలాగే వచ్చి నేను చేశానండి థ్యాంక్ యూ డైరెక్టర్ గారు నారాయణ గారు చెప్పండి సార్ సార్ మీరు అంటే కెఎస్ ప్రకాష్ గారి దగ్గర పనిచేశారు అప్పుడు ఫార్టీ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీ అప్పటికి ఇప్పటికీ చేంజెస్ ఏమైనా గుర్తించారా అంటే ఇప్పుడు అంటే టెక్నాలజీ చేంజ్ అయ్యింది కథలు కూడా ఇప్పుడు డిఫరెంట్ కథలు వస్తున్నాయి సో మీరు ఆలోచించిన కథ ఇప్పుడు ప్రేక్షకులకు ఉంటుందా లేదా అప్పట్లో నేను దాని గురించి ఆలోచించలేదండి ఎలాగంటే ఇప్పుడు ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది ఇప్పుడు నేను నాలో క్రియేటర్ ఉన్నాడు క్రిటిక్ కూడా ఉన్నాడు నేను కథను తయారు చేస్తున్నప్పుడు నా క్రిటిక్ ముందుకు వచ్చి చండాలంగా ఉందని వాడే చెప్తాను నాకు చెప్పిన నేను పదా మార్చుకుంటాను నేను మోరోవర్ నేను యారీ టూసీ దగ్గర నుంచి ఫోర్ త్రీ ఫైవ్కి పనిచేస్తున్నాను నేను నేను అప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాను నేను సో కథలో కూడా ఇప్పుడు మీరు చూడండి ఫస్ట్ లవ్ లెటర్ ద్వాపర యుగంలో రుక్మిణీ దేవికి కృష్ణుడికి పంపించింది అంటే లవ్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇప్పటికీ ఆ లవ్ కంటిన్యూ అవుతూనే ఉంది సబ్జెక్ట్స్ మనం డీల్ చేసే విధానంలో ఉంటుంది తప్పితే అది ఆ జన్ ఆ జీన్రా ఈ జీన్రా ఆ జనరేషన్ ఈ జనరేషన్ ఉండదు అనేది నా ప్రగాఢమైన నమ్మకం అండి ఎందుకంటే నేను కేష్ ప్రకాష్ రావు గారికి పనిచేసినప్పుడు నైన్టీన్ ఫార్టీ టూలో ఆయన సినిమా తీశారు దాంట్లో ఆయన హీరోగా యాక్ట్ చేశారు దాని పేరు దోహి దాంట్లో చాలా డైలాగులు ఎలా ఉంటుందంటే వచ్చావా భోచేసావా సారీ పడుకో ఇలా ఉంటుంది అదే ప్రకాష్ రావు గారు నైన్టీన్ సెవెంటీ టూలో ప్రేమనగర్ తీశారు అది ఈరోజు ఎవర్ లాస్టింగ్ మూవీ మెమొరబుల్ మూవీ సో ఆయన ఆయనకి నేను ద లాస్ట్ అసోసియేట్ ఫర్ కేష్ ప్రకాష్ రావు గారు ఆయన ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు చదువుకుంటూ ఉండేవారు నేను ఆ స్కూల్ నుంచి వచ్చాను అందుకని మనం ఏంటంటే డే టు డే ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతుండాలి బట్ థీమ్ ఈస్ ద సేమ్ బట్ వర్కౌట్ ఈస్ ద డిఫరెంట్ వాట్ ఐ బిలీవ్ ఎందుకంటే మనం తీసుకునే కాన్సెప్ట్ ఏదైనా యూనివర్సల్ కాన్సెప్ట్ చాలా ఉన్నాయి కొన్ని మూడేనండి ఒకటి ఫ్యామిలీ బాండింగ్ క్రైమ్ హర్రర్ అటువంటిది రెండు లవ్ బ్రిటల్ని రాజ్ కపూర్ ఆ దగ్గర నుంచి బాబీ వరకు లవ్ మీద చేసుకుంటూ వచ్చాడు ఏది పెయిలూరు కాదు కనుక నా నా ఉద్దేశంలో ఏంటంటే సబ్జెక్ట్ అనేది ఏదైనా కొత్తగా ఉండదు బట్ ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది నా ఫీలింగ్ తర్వాత టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి సార్ అంటే ఇంగ్లీష్ టైటిల్ పెట్టారు కదా తెలుగు టైటిల్ దొరక నేను ఇది నేను చాలా ఫ్రాంక్గా చెప్తానండి జూయిల్ తిఫ్ ఇప్పుడు యాక్చువల్గా ఒక మీడియం సినిమాలు ఇక్కడ ఎంతవరకు క్యాష్ అవుతాయో నాకు తెలియదు బట్ డబ్బింగ్లో డబ్బింగ్లో ఓటీటీలో డిజిటల్లో బాగా క్యాచ్ అప్ అవుతాయండి పర్టికులర్లీ జూయిల్ తీఫ్ అనేది యాక్చువల్గా నేను టైటిల్ పెట్టడానికి కూడా నాకు చిన్న ఇన్స్పిరేషన్ ఉందండి నేను హై స్కూల్ చదువుకున్న రోజుల్లో జూయిల్ థీఫ్ సినిమా దేవానంద్ యాక్ట్ చేసింది వచ్చింది అది టూ ఇంటర్వెల్స్ దట్స్ అమేజింగ్ మూవీ ద చూశాను నేను అది దాంట్లో దేవానంద్ వైజంత్ వాళ్ళ కాంబినేషను చాలా అద్భుతంగా ఉంది అంటే అది నాకు ఒక మెమరీగా ఉంది ఈ సినిమా చేద్దామని కృష్ణ సాయి గారు వచ్చినప్పుడు మల్లెప్రభా గారు ప్రపోజల్ పెట్టినప్పుడు నాకు ఎందుకంటే ఫస్ట్ నేను తీసుకున్నది ఆయన కృష్ణ గారి ఫ్యాన్ అనేది ఒక పాయింట్ మీద నేను సబ్జెక్ట్ వర్క్ చేశాను చేసినప్పుడు ఈ జూయల్ తీఫాని టైటిల్ పెట్టినప్పుడు ఇది ముందు హిందీ బజిన్ బిజినెస్ కావాలంటే ప్రత్యేకంగా సీతమ్మ తోట గోంగూర పచ్చడి అంటే దీని ట్రాన్స్లేషన్ చాలా కష్టం జూయల్ తీఫ్ అనగానే దట్ విల్ కనెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ పైగా డబ్బింగ్ కావాల్సిన దిలుసులన్నీ దీంట్లో ఉన్నాయి అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి కనుక నేను కేవలం ఒక సినిమా పరంగా నాకు డైరెక్షన్ వచ్చింది నా కథ పరంగా ఆలోచించకుండా బిజినెస్గా కూడా హౌ ఇట్ కెన్ ప్రమోటెడ్ అని చెప్పి ఆలోచించి నేను టైం టైటిల్ పెట్టాను దట్ ఈ టోటల్లీ ఇట్ వైజ్ జస్టిఫైడ్ ప్రేమ గారు నమస్తే మ్యామ్ ఆమె అంజలి ఫ్రం టీఎఫ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందాక మీరు చెప్పినట్టు రిజాకర్లో మీ పర్ఫార్మెన్స్ చూసైతే మేము అందరం షాక్ అయ్యాం అంటే ఒకప్పుడు నాగదేవత అన్న ఆర్ ఎల్స్ ఒక బబ్లీ క్యారెక్టర్ ఆర్ హోమ్లీ క్యారెక్టర్ అంటే సౌందర్య గారు అండ్ నెక్స్ట్ మీరే గుర్తొస్తారు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే రీ రిలీజెస్ ఎక్కువగా జరుగుతున్నాయి కదా సో మీ మూవీస్లో ఏది రీ రిలీజ్ అవ్వాలనుకుంటారు ఓకే అండ్ మ్యామ్ జ్వెల్త్ ఈఫ్లోని మీరు కనిపిస్తుంటే నెగటివ్ షేడ్స్ ఏమైనా కనిపించ వన్ మోర్ థింగ్ మ్యామ్ అండ్ ఇప్పటి వరకు అంటే లైక్ చాలా వరకు మీకు నచ్చితేనే క్యారెక్టర్స్ చేస్తాను అని చెప్పారు కదా మీకు తెలుగులో ఏ క్యారెక్టర్స్ ఆఫర్స్ వచ్చాయి బట్ యూ డోంట్ లైక్ ఆర్ డేట్స్ వల్ల కుదరక రిజెక్ట్ చేసినవి ఏమైనా ఉన్నాయా మ్యామ్ అలా కాదు క్యారెక్టర్స్ రాలేదండి దేవి ధర్మచక్రం అన్ని డిఫరెంట్స్ క్యారెక్టర్లో వచ్చింది దాంట్లో పర్ఫార్మెన్స్ ఉండాలి కదా ఊరికే వచ్చి చే వెళ్ళడం డబ్బు కోసం చేయడం అది నాకు ఇష్టం లేదు నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే ఒక ఆర్టిస్ట్గా వచ్చాను కదా ఒక మంచి క్యారెక్టర్ ఓ అబ్బా ప్రేమ అంటే అమ్మాయి బాగా చేసింది అది సర్టిఫికేట్ నాకు అంతే చాలు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు నమస్తే మూర్తి గారు నమస్తే చెప్పండి నమస్తే అతను నా పాత మిత్రుడు అండి థర్టీ త్రీ ఇయర్స్ పృథ్వీ గారు ఊరుకోరా ఆయన థర్టీ ఇయర్స్ అంటే నేను నేను ఇప్పుడు వస్తున్న కమర్షియల్ ఎలిమెంట్స్తో సినిమాలు బిజినెస్ చేసుకోవడమే పందాగా పెట్టుకొని సినిమాలు తీస్తున్నారు కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి ఏమైనా ఉన్నాయా లేకపోతే బిజినెస్ డైరెక్టర్ గారు ఇందా చెప్పారు నేను అన్ని అన్ని షేడ్స్ చూసి సినిమా ప్లాన్ చేశాను తీశానని అది మీరు సాటిస్ఫాక్షన్ అయినారా సినిమా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ మంచి సబ్జెక్టు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇంకొంచెం కలుపుదామంటే మా డైరెక్టర్ గారు ఊరుకోరు అంటే హీరో ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఆయన కథ చెప్పంగానే మీరు తీసుకొచ్చారు బాగా మార్కెట్లో ఉన్న హీరో కోసం వెతుకుతూ ఉంటాను జనరల్గా మీ అట్లా ఉన్న హీరోలు నాకు చాలా మిస్ అయ్యాను నేను ఇద్దరు ముగ్గురిని అడ్వాన్స్ ఇవ్వబోయి కొన్ని కారణాలతోటి జస్ట్ మిస్ అయ్యాను కృష్ణ సాయి గారు నాకు బాగా కావలసిన వ్యక్తి ఆయన నన్ను కూడా ప్రోత్సహించిన వాళ్ళు అలాగా డైరెక్టర్ గారు నాకు ఒక ఆయన దాంట్లో ఒక క్యారెక్టర్ చేశాను అది చిన్న వేషమే అప్పుడు మెడ్రాస్లో నేను ఉన్నప్పుడు అట్లా పరిచయాలతోటి ఈ చిత్రం నిర్మాణం జరిగింది డైరెక్టర్ గారి చెప్పండి గారు చాలా కాలం తర్వాత ఎన్కౌంటర్ చేయడానికి వచ్చారు కానివ్వండి చాలా సంతోషంగా ఉంది సార్ చెప్పండి ఓల్డ్ గోల్డ్ అంటారు ఆ గోల్డ్ మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి సినిమా చేయటం నేను వస్తుంది వస్తుంది గోల్డ్ చాలా సంతోషిస్తున్నాను సో ఇప్పుడున్న కమర్షియల్ వాల్యూస్కి బిజినెస్ అన్నీ అవుతాయి అంటున్నారు అసలు ఆ వాల్యూస్ తీసుకురావడానికి దీంట్లో మీరు ఏం ఏం తీసుకున్నారు అసలు అంటే నాకు అర్థం కదా ఏం దానికి ఇప్పుడు ఈ బట్ ఇది మెసేజ్ ఓరియంటెడ్ కాదండి మూర్తి గారు నేను నేను ఫ్రాంక్గా చెప్తున్నాను నేను ఇది ఇట్ నాట్ ఏ మెసేజ్ ఓరియంటెడ్ బట్ అంతర్లీనంగా ఉంటుంది ఓకే అంతర్లీనంగా ఉంటుంది డెఫినెట్గా అంతర్లీనంగా ఒక మెసేజ్ ఉంటుంది అయితే అది అంతర్లీనంగా ఉండదు తప్పితే కమర్షియల్ వాల్యూస్తో మాత్రమే ఉంది సార్ అది ఫక్తు సినిమా ఎంటర్టైన్మెంట్ కానీ తీసుకొని చేసిందండి ఇది ఎంటర్టైన్మెంట్గా చేస్తారు ఎంటర్టైన్మెంట్గా చేసింది అది సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే చూడండి మీరు ఏ ఒక ఈ డిఫరెంట్ ఆడియన్స్ డిఫరెంట్ పద్ధతుల్లో ఆలోచిస్తుంటారండి మనం ఎవరినన్నీ మనం తీసుకుంటాం మనం ఓకే ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ప్రతి వాళ్ళు సబ్జెక్ట్ స్టార్ట్ చేసినప్పుడే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటుంటారు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి వాళ్ళు చేసేది ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లేండి ఎందుకని ఫెయిల్ ఫెయిల్ అవుతున్నాయి ఓకే అది నా ఉద్దేశం అది కరెక్ట్ కాదండి నేను అంటే నా ఉద్దేశం వ్యక్తిగతంగా ఏంటంటే వాట్ యు ఏమ్ వాట్ యు టార్గెట్ దట్ హౌ టు షూట్ దట్స్ ఆల్ సో మీకున్న ఎక్స్పీరియన్స్కి ఇప్పుడు ఈ సినిమా కొత్తగా వచ్చే డైరెక్టర్లకి ఇప్పుడు రన్నింగ్ డైరెక్టర్లకి ఏదన్నా సమాధానం చెప్తుందా సినిమా అంటే ఇట్లా తీయాలి ఇది టేకింగ్ అని నేను ఎవరికి సమాధానం చెప్పాలను చెప్పించుకోవాలని నేను తెలియదండి నాకు వాళ్ళు ఆయన కృష్ణ సాయి గారు మల్లె ప్రభాకర్ గారు నాకు బాధ్యత అప్పచెప్పారు ఆ బాధ్యతని ఎంతవరకు ఫుల్ఫిల్ చేశాను ఎంతవరకు చేయాలి అనే దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను తప్పితే నేనేదో మా కొత్త డైరెక్టర్కి మార్గదర్శకం చేద్దామనో నేనేం చెప్పాల ఎందుకంటే నేను నిత్య విద్యార్థిని నేను ఇప్పటికీ చదువుకుంటూనే ఉన్నా నేను ఇప్పటికీ నేర్చుకుంటాను ఇక నేను నేర్చుకున్న వాడిని వెనుక ఈ దర్శకులకి నేనేమి గైడెన్స్ ఇస్తానండి స్టిల్ యామ్ ఏ స్టూడెంట్ కెన్ ఏ గైడ్ ఎనీబడి ఓకే థ్యాంక్ హీరో గారికి కృష్ణసాయి గారు హలో సార్ ఇందాక మీడియా ముందు మీరు మాట్లాడారు మీడియా గురించి మీడియాలో అందరూ కూడా మీ గురించి మాట్లాడే సినిమా యూనిట్ అంతా కూడా చాలా సంతోషం సో మీ సాహసం ఏమిటి అసలు కమర్షియల్గా ఎదగాలన్నా లేకపోతే మంచి సినిమా తీయాలనా ప్రేక్షకుల్లో గుర్తింపు రావాలన్నా ఏంటి మీ ఉద్దేశం కాన్సెప్ట్ మంచి సినిమా తీసి అందరికీ పని ఇవ్వాలని ఆర్టిస్ట్గా సెటిల్ అవ్వాలని ఇదే నా అంబిషన్ ఓకే సో ఇంతమంది సీనియర్ ఆర్టిస్టులతో పనిచేశారు కదా వాళ్ళు కోఆర్డినేషన్ ఇంకే చాలా డెవలప్మెంట్ ప్రేమ గారు అయితే మాకు చాలా కోఆపరేట్ చేశారు ఫస్ట్ నేను ఇంత సీనియర్ యాక్ట్రెస్తో యాక్ట్ చేయాలని ఫీల్ వచ్చింది బట్ తను చూడగానే నాకు చాలా ఫ్రీడమ్ వచ్చింది డైరెక్టర్ గారు కూడా అలా మౌల్డ్ చేశారు చాలా బాగా కోఆపరేట్ చేస్తారు పృథ్వీ గారితో ఫస్ట్ టైం కాంబినేషన్ కూడా చాలా కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తారండి ఓకే ప్రేమ గారు చెప్పండి సార్ ప్రేమ గారు చాలా సంతోషం ఈ సినిమా మీరు మళ్ళీ స్టేజ్ మీద చూడటం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం సో ఇంతమంది కాంబినేషన్లో మీ యొక్క సీనియర్ ఆర్టిస్ట్ మీరు ఇంతమంది ఇంతమంది సినిమా ఇంట్లో సో వాళ్ళకి ఎట్లా కోఆర్డినేషన్ చేశారు మీరు ఎట్లా ఉన్నారు వాళ్ళతో సార్ నా క్యారెక్టర్ ఏముంటో అది చేసి నేను వెళ్ళిపోతాను సార్ నాది బిగినింగ్ నుంచి ఆ డిసిప్లిన్ అంటే ఫస్ట్ అర్థం చేసుకుంటాను ఏంటి క్యారెక్టర్ అని తర్వాత డైరెక్టరు ఒక ఆర్టిస్టు ఎలా డిస్కస్ చేస్తాం ఏం కావాలి ఎలాంటిది అంటే యాక్టింగ్ చేయాలి అని డిస్కస్ చేసి తర్వాత మానిటర్ చేసి యాక్ట్ అంటే టేక్ వెళ్తాను సార్ పృథ్వీరాజ్ గారు సార్ థర్టీ ఇయర్స్ పృథ్వీరాజ్ గారు అంటే ఆ కామెడీ మేము చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఒకప్పుడు స్క్రీన్ మీద కనిపించే డైలాగ్ వస్తే చాలు సో ఈ మధ్య కాలంలో ఆ కామెడీ చాలా మిస్ అవుతున్నాం అండ్ మీరు అలా పొలిటికల్ వైపు అలా గాలి వెళ్ళడం వల్ల ఇటు కూడా చాలా మిస్ అయింది సో మళ్ళీ మాకు ఆ కామెడీ రావచ్చా అనేది ఒక క్వశ్చన్ అండ్ వన్ మోర్ క్వశ్చన్ మీరు ఒక వీడియో పెట్టారు సో తొమ్మిది సంవత్సరాలుగా పోరాటం ఒకసారి కట్టెలు తెంచుకొని వచ్చిందని న్యాయం ఉన్నది సో దాని గురించి అన్నీ తెలుసు ఇప్పుడు ఏంటంటే కామెడీ మిస్ అవుతున్నారు అది అన్నారు నేను ఏంటంటే ప్రచారానికి వెళ్ళిపోతున్నానండి డెబ్బై రోజులు అని అంటే శ్రీను వేట్ల గారు ఉండి ఒక ఒక డ్రైవర్ క్యారెక్టర్ ఉంది ఒక సీన్ సరే ఎలాగ అంటే అదేమైంది పది రోజులు ముందుకు తీసుకొచ్చారు యాక్చువల్లీ బ్రహ్మానందం గారు చేయాలి వేషం మరలా మా బాస్ శ్రీను వేట్ల గారు అద్భుతమైన సినిమా గోపిచంద్ గారి హీరో ఇమీడియట్గా గోపీచంద్ గారు ఉండి మా ఇద్దరి కాంబినేషన్ మంచి కాంబినేషను లౌక్యం సో లౌక్యానికి త్రిబుల్ ఉంటుంది ఆ సినిమాలో నా క్యారెక్టర్ సో ఐఆమ్ వెరీ హ్యాపీ అది అదొకటి గేమ్ చేంజర్ ఎస్ జే సూర్య మేనమోహం క్యారెక్టర్ త్రూఅవుట్ మంచి బ్రహ్మాండమైన క్యారెక్టర్ అది సో చిన్న సినిమాలు చాలా చేస్తున్నావు అండి డబ్బింగ్ వెళ్ళాలంటే ఏ సినిమానే ఇక్కడికి వచ్చి అడుగుతున్నాం ప్రసాద్ లైఫ్ బయట సో ఇండస్ట్రీ ఎప్పుడు బ్రహ్మాండంగా ఆదుకుంది ఇక మీరు అన్నట్టు ద వన్ అండ్ ఓన్లీ పొలిటీషియన్ జనసేన బాణం ఎవరంటే పృథ్వీరాజ్ నా అంటే అన్నీ ఓపెన్గా చెప్తాం మేమేమి వేరే రకంగా దాచుకోము నైన్ ఇయర్స్ నుంచి నా మీద చాలా రకాలుగా ట్రోల్ చేశారు చాలా రకాలుగా జరిగినాయి వాస్తవం తెలుసుకొని మాట్లాడండి ఎందుకంటే మాకు ఆయన తెలుసు నా కెరీర్ మొత్తం అది మొన్న హాన్రబుల్ మ్యాజిస్ట్రేట్ ఆవిడ ఏం చేశారంటే ఇది చాలా తప్పు ఆయన మీద పెట్టడం అని చెప్పి నన్ను నా కేసు కొట్టేశారు సో నాకు ఇంకా చాలా హ్యాపీ ఆ కొట్టేసిన మరుసటి రోజే నాకు విక్రమ్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది సో అలాగా నేను విలన్గా ఎంటర్ అయ్యాను సో హ్యాపీ లాస్ట్ క్వశ్చన్ అండి నాగేశ్వర గారు ప్రేమ ప్రేమతో కాదు ఆ లోపల చాలా ఉంది ఇంటర్వ్యూ పెట్టినప్పుడు చెప్తుంది అంటారు ఎందుకంటే ఇక్కడ చాలామంది మా మీడియా మిత్రులు ఉన్నారు అందరికీ ఏంటంటే మళ్ళీ రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాం కాబట్టి మార్నింగ్ ఫ్లైట్కి ఇరవై తొమ్మిది వస్తాం మన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ ఒక రెండు మూడు రోజులు పెట్టి మొత్తం విషయాలు అన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంటర్వ్యూ చేయడంలో లేదు తప్పకుండా మీకు కోఆపరేట్ చేస్తాం తప్పకుండా నా నెంబర్ కూడా ఇవ్వండి నాగేశ్వర గారు అందరికీ ఒక థ్యాంక్ యూ కృష్ణ సాయి గారు అండి కృష్ణ సాయి గారు నెంబర్ లేదా అది కృష్ణ సాయి గారు హలో సార్ మీరు ఒక చారిటబుల్ ట్రస్ట్ కూడా పెట్టారు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు సొసైటీలో అంటే సినిమాలో కూడా హెల్ప్ చేస్తామని చెప్పారు ఇందాకే మీరు రియల్ లైఫ్లో కూడా హీరో అయితే మీకు సినిమాలు తీయడానికి హెల్ప్ చేయడానికి సినిమాలు అయితే డబ్బులు మీరు వజ్రాల దొంగగా డబ్బులు వచ్చాయి నిజ జీవితం కథనేనా సినిమా ఏంటి అని మా డౌట్ ఇంకేదైనా ఏంటి ఏం తేడా సినిమా వేరు రియల్ లైఫ్ వేరు ఓకే హెల్ప్ అనే కాన్సెప్ట్ మీద చేస్తున్నారు అయితే అక్కడ దొంగతనం చేసి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పారు మీరే ఇక్కడ కూడా ఎట్లా జరుగుతుందని ఇక్కడ నా చారిటబుల్ కృష్ణ సాయి ఇంటర్నేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఇది నా ఓన్ దీంట్లో మెంబర్స్ కూడా ఎవరు లేరు నాకు వచ్చిన దానిలో నా ఓన్ మనీతో చేస్తున్నారు దొంగతనాలు చేసి కాదు సార్ హీరో గారు హీరో గారు ఎక్కడ సార్ అనిపిస్తున్నారు మీ ఫైట్లు బాగున్నాయి సార్ కొడతంటే నలుగురు ఐదు గాల్లోకి ఎగిరిపోతున్నారు సార్ ఫైట్లు ఎంజాయ్ చేశారా అయితే రొమాన్స్ ఎంజాయ్ చేశారు బ్యాంకాక్ సాంగ్ బాగా ఎంజాయ్ చేసాము మా ప్రొడ్యూసర్ ప్రభాకర్ గారు తీసుకెళ్లారు అసలు బ్యాంకాక్లో సాంగ్ చేస్తుంటే అసలు నో ఇన్సెక్యూరిటీ చాలా ఫ్రీగా ఫీల్ చేసాం అక్కడ కూడా వర్షం వచ్చింది బ్యాంకాక్లో వర్షం వచ్చింది అవునవును సాంగ్స్ ఎక్కువ ఎంజాయ్ చేసాం ఫైట్స్ కూడా చేసాం బట్ కంపేర్ టు సాంగ్స్ హైలైట్ ఎట్లా అనిపించింది ఆవిడతో వర్క్ చేయడం యా

okay yeah, I okay started. I'm feeling so good I'm I'm so comfortable with Krishna Sai. thank you for being my wonderful co-star I'm feeling so comfortable yeah, <laughs> yeah thank you Andy thank, thank you so you. much thank you. thank you to all our media